ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అని మా ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది. అలాగే మా ఏపీఐసి ద్వారా మీకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాల్ని మరి టైమ్లీగా అందించి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించకూడదన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ముందుకొచ్చాం. ప్రతి జిల్లాలో కూడా మీలాంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా కలిసి వాళ్ళ కష్ట నష్టాలని తెలుసుకొని మినిమం టైం లిమిట్ ఇచ్చి ఆ టైం లిమిట్ లోపల ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళాలని మరి అందరూ కూడా నిర్ణయం తీసుకోవటం వల్లే ఇలా ప్రతి డిస్టిక్లో కూడా మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే మీ సమస్యల్ని పరిష్కరించడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పెట్టుబడులు పెట్టేలాగా మా ప్రభుత్వం సహకరిస్తుందని కూడా మేమందరం మీకు చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఏపీఐఐసి 11 ఇండస్ట్రియల్ పార్కులని అభివృద్ధి చేస్తోంది. ఆటోనగర్ ఫుడ్ కాంప్లెక్స్ల ద్వారా పారిశ్రామికంగా ముందుకు వెళ్తుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసింది. మా సినిమా భాషలో చెప్పాలి అంటే బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాల పైన ఎలాంటి భారీ అంచనాలు ఉంటాయో మరి జగన్మోహన్ రెడ్డి గారు మా ఐటీ మినిస్టర్ గారు తీసుకురాబోయే పారిశ్రామిక ఐటీ పాలసీ మీద కూడా అంతే అంచనాలు ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంలో చెప్తున్నాను. అండ్ ఇప్పుడే చెప్పాను కదా, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా ముడుపులకి అంటే డబ్బుల కోసం సంతకాలు పెట్టేసి ఇష్టానికి ఒక పరిశ్రమకి ఒక పరిశ్రమకి సంబంధం లేకుండా ఏ విధంగా ఒక్కో కంపెనీకి ఒక్కొక్క రాయితీలు ఇచ్చారో మనం కళ్ళారా చూసాం. ఎగ్జాంపుల్ కియా కంపెనీకి చూస్తే 20 ఏళ్లకు పైబడి 22,000 కోట్ల వరకు లబ్ధి చేకూరేలాగా రాయితీలు ఇవ్వడం జరిగింది. అదే వేరే కంపెనీలకి అందులో 30% రాయితీల్ని కూడా ఇవ్వలేదు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటనే మన రజిత్ భార్గవ్ గారు కూడా చెప్పడం జరిగింది. అందరికీ కూడా సమానంగా ఉండాలి, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ రాయితీలు అనేది ఇచ్చి పారిశ్రామికవేత్తల్లో ఒక అనుమానాన్ని ఒక భయాన్ని క్రియేట్ చేయకూడదు, అందరూ కూడా మనకు ఒకటే అన్న విధంగా ముందుకు నడవాలి అన్నది కూడా మొన్న ఇండస్ట్రియల్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఇంతకుముందే మీకు రజిత్ భార్గవ్ గారు కూడా చెప్పడం జరిగింది.